హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఉమా ఫ్రమ్ అమ్మమ్మ ఔషోదయం వినీ నవోదయం ఓకేనండి ఈరోజు వచ్చేసి దేవీ నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజైన ఆశ్వయుజ పంచమి ఈ రోజున అమ్మవారి అలంకారం ఏంటి అలాగే అమ్మవారు ఎటువంటి చీరను ధరింపజేస్తారు అలాగే అమ్మవారికి మనం ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనేది చూద్దాము ఈ వీడియోలో మనము తెలుసుకుందాము ఓకే ముందుగా ఆశ్వయుజ పంచమి ఈ రోజున మామూలుగా అయితే రూపాలనేవి ప్ర లాస్ట్ ఇయర్ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారం వచ్చింది ఈరోజు ఈసారి వచ్చేసి మూలా నక్షత్రం రావడం వలన దేవి అమ్మవారి అవతారం ఈ రోజున వస్తుందనమాట ఓకే దేవి అవతారంలో మనకి దుర్గాదేవి దర్శనమిస్తారు శ్రీశైల భ్రమరాంబికాదేవి స్కందమాతాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు అలాగే దుర్గామాత వచ్చేసి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి గోల్డెన్ జెరీ అంచుచీరతోటి అలంకారం చేస్తారు అమ్మవారికి నైవేద్యాలు వచ్చేసి క్షీరాన్నం వడపప్పు రవ్వకేసరి నువ్వుల అన్నం పులిహోర ఈ విధంగా రకరకాల నైవేద్యాలతోటి నైవేద్యాలను సమర్పించుకుంటారు సరస్వతీదేవి అమ్మవారు అనగానే పిల్లలకి ఎంతో ఇష్టమైన మాత ఈ మహాదేవిని పూజించడం వలన సరస్వతీదేవి కృపా కటాక్షాల వలన విద్యార్థులకు మంచి తెలివితేటలు మంచి బుద్ధి అబ్బుతుందని మన నమ్మకం అలాగే ఈరోజు సరస్వతీదేవి అలంకారంలో మనం స్మరించుకోవాల్సిన శ్లోకాన్ని చూద్దాము घण्टाशूलहलानि शङ्खमुसले चक्रं धनुस्सायकं हस्ताब्जे गणान्त విలసచ్చితాం సుతుల్య ప్రభా గౌరీ దేహ సముద్భవాం త్రిజగతమాధారాభూత మహాపూర్వమ్ర సరస్వతీ మనుభజే సుంభాది దైత్యార్దినీ శరణరాత్రులలో మూల నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది చదువుల తల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమ్మండలం అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది వ్యాసుడు వాల్మీకి కాళిదాసు మొదలైన లోకోత్తర చరిత్రలకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది ఈమెను కొలిస్తే విద్యార్థులకు చక్కని బుద్ధి వికాసం జరుగుతుంది త్రిశక్తి స్వరూపాలలో ఈమె మూడో శక్తి స్వరూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత సకల జీవుల జిహ్వాగ్రంపై ఈమె నివాసం ఉంటుంది సరస్వతీదేవి అమ్మవారిని చక్కగా పూజించుకొని మనం ఏవైతే నైవేద్యాలు తయారు చేసి పెట్టామో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని సరస్వతీదేవి అష్టోత్తరాన్ని చక్కగా స్మరించుకొని అష్టోత్తరం చదవలేని వాళ్ళు ఓం శ్రీ సరస్వతి అయి నమ అనుకుంటూ మంత్రాన్ని జపించుకొని సరస్వతీదేవిని చక్కగా పూజించుకున్నట్లయితే అమ్మ అనుగ్రహానికి మనం పాత్రలమవుతాము ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థి విద్యార్థిని కూడా చక్కగా అమ్మవారి ముందు తమకిష్టమైన పుస్తకాలను ఉంచుకొని పూజించుకోవడం ఎంతైనా శుభదాయకం అలాగే మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అమ్మవారి అలంకారం రోజున చదువుకు సంబంధించిన ఏవైనా సరే దానం ఇవ్వడం కూడా లేని వాళ్ళకి అంటే బాగా బీదగా ఉన్న పిల్లలకి మన పిల్లల చేత దానం ఇప్పించడం కూడా చాలా చాలా మంచి శుభ ఇస్తుందని చెప్పుకోవచ్చు మరొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి ఈ దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడాను క్రమం తప్పకుండా చేసుకోవడం అనేది వీలు కాని వాళ్ళు మనం చేసుకున్నంత వరకు ఎన్ని రోజులు వీలవుతుందో అన్ని రోజులు కూడాను ముందుగా పార్వతీదేవి అమ్మవారిని ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని ఆ తర్వాత సరస్వతీదేవి అమ్మవారిని కొల్చినట్లయితే చాలా చక్కని ఫలితాలు లభిస్తాయి మనం ఈరోజు ఈ రూపం ఈరోజు ఈ రూపం అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రేపటి వీడియోలో మరొక అమ్మవారి అవతారం గురించి మనం మాట్లాడుకుందాము ఓకే ఆల్ ఈజ్ వెల్ పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది ఓకే బాయ్